పదిహేనవ తేదీన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభల్ని 15వ తేదీన ప్రారంభించి నిన్నటితోటి అనేక అట్టహాసాల మధ్యన ముగించింది. అనేక ప్రజా సంఘాల లెక్కన తెలంగాణ ఇంటి పార్టీ ఓ సాధారణమైన వ్యాఖ్యానంతో మేము ప్రపంచ తెలుగు మహాసభల్ని వ్యతిరేకిస్తున్నాం, ఈ కారణం చేత ఆ కారణం చేత అని చెప్పేటువంటి అంశం కానీ మాకు అట్లాంటి ఉద్దేశం కూడా ఏంటి. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర పోగేసేటటువంటి ఒక ప్రయత్నం చంద్రశేఖరరావు గారితో మొదలైంది కాదు, అది ఎప్పుడో 1975లో ఒక ప్రయత్నం చేసింది. మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారిషస్లో కానీ చాలా దేశాల్లో కూడా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. జలగం వెంగళరావు గారు తెలుగు మహాసభలు పెట్టినాడు, మహాకవి శ్రీశ్రీ వచ్చేసి ఇవి భూస్వాములకు అక్కడికి వచ్చేటి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసి ఇవాళ కూడా సభలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలుగు ఎట్లా పరిపుష్టి కాబడదు అని దాని మీద చర్చ జరిగి తెలంగాణ మహాసభలే జరుగుంటున్నామో అదొక చర్చ. ఒక ఆలోచన ప్రకారమే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కూడా పిలిచి అందరినీ ఒకే వేదిక మీద హైదరాబాద్ వేదిక కలపాలనే ఆలోచన ఉంటే అది ఎవరమైనా ఆహ్వానించవలసింది. దాంట్లో తెలుగు భాష కోసం విశేషంగా కృషి చేసినటువంటి వారు, తెలుగు సాహిత్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాచినటువంటి వారు, అనేకమైన కళల్లో ప్రక్రియల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారు, సరే జనబాహుళ్యానికి దగ్గరలో ఉండే సినిమా కూడా ఆ ప్రాచుర్యం ఆ ప్రాముఖ్యత ఇస్తే ఎవరమైనా ఆహ్వానించవలసింది. దాని గురించి కూడా మనకేం చర్చలేదు. కానీ ఒక్క విషయం అయితే ఇవాళ పాల్గొన్న వాళ్ళు కూడా చాలామంది కూడా చెప్పారు, ఏ రాగద్వేషాలకు సంబంధం లేకుండా ఈ సభలు జరగలేదు, కొంత పక్షపాతంతో జరిగినాయనే దాన్ని చాలామంది ఆరోపించారు. దానికంటే ఎక్కువ కూడా తెలంగాణ ఇంటి పార్టీ హైదరాబాద్లో పట్టినాయి. మీకు గుర్తుందో లేదో తెలంగాణ ప్రజాగాయకుడు గదర్ విప్లవ పార్టీలో అజ్ఞాతంలో ఉన్నప్పుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి సినారే జానపదానికి గద్దెలు తొడిగినటువంటి గద్దర్ లేకుండా ఈ సభలా అని చెప్పేసి బాధపడ్డాడు. అవ్వాలి, ఎందుకంటే అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేడు కనుక. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు నిర్వహించేటువంటి సభల్లో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని చెప్పి తెలంగాణ ప్రజల గుండెల్ని తట్టి లేపినటువంటి పాట రాసినటువంటి గద్దర్ని ఒక రాజకీయ అంటరానితనంతో వాళ్ళు దూరం ఉంచు. అవాళ అజ్ఞాతంలో ఉంటే వీళ్ళు అంటరాంతరంతో దూరం ఉంచిన పరిస్థితి. బాజా మోగించకపోతే ఇవాళ దూరం ఉంచేటువంటి పరిస్థితి. జయ జయ తెలంగాణ జననీ జయకేతనం అన్నటువంటి కవి, తెలంగాణ బానిసత్వ ఇనుప గజ్జలని బద్దలు కొట్టినటువంటి అందెలు, అందశ్రీ అంటే తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతం. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గాథా సప్తశతి నుంచి
ఆధునిక కవిత్వం దాకా పద్యం మీద ఓ గొప్ప పట్టున్నటువంటిది మట్టిలో మాణిక్యమైన. ఇంకా చాలామంది ఎక్కయ్య ఆదిగిరిరావు గారు కానీ ఇంకా చాలామంది గొప్ప గొప్ప నవలలు రాసినటువంటి వాళ్ళు చాలామంది కూడా రాలేదు. ఇంకా మీకు అందరికంటే తెలిసినటువంటి చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయం, మాట వరుసకైనా గూఢంజన్న పేరు ఎల్లదీయడానికి ఈ పాలకులకు నోరు రాలి. ఈ మధ్యనే చనిపోయింది. ఉద్దేశపూర్వకంగా మర్చిపోయింది అనే దాని గురించి కంటే కూడా ఇంకా మమ్మల్ని అందరినీ బాధిస్తున్నటువంటి గాయం ఏంటంటే, ఇది అమ్మ భాషకు బ్రహ్మోత్సవమా, అమ్మ భాషలో బ్రాహ్మణుల పెత్తనానికి సజీవమైనటువంటి నిదర్శనం అని అడిగారు. భాషను బతికించేది సబ్బండ వర్ణాలు కదా. భాషను రోజు ప్రజాబాహుళ్యంలో నిరంతరం తిప్పేది ఎవరు? సామాన్యమైనటువంటి ప్రజలు. ఆ ప్రజల భాష మాట్లాడేటువంటి సబ్బండ వర్ణాల నుంచి వచ్చినటువంటి కవులని కళాకారులని ముఖ్యపీఠంలో కూర్చోబెట్టకుండా అష్టావధానులకు శర్మలకు, ఇది నేను బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చెప్పడం కాదు, దేనికైనా ఒక హద్దు ఉండాలి కదా. వారిని కూర్చోబెట్టడం గురించి మా బాధ కాదు, కానీ నిజంగా మిగతా వాళ్ళకు వేయాల్సిన పీట అయితే వేయవలసిన బాధ్యత ఉండదు కదా. దురదృష్టం ఏంటంటే ప్రోగ్రెసివ్ అని చెప్పి దేశం